వెల్కమ్ టు టివెట్ వైజాగ్. పింఛన్దారుల ముఖాల్లో చిరునవ్వులు చిందించేందుకు ప్రయత్నం చేశారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో పాటు అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యనపాత్రుడు, ఎంపీ అనకాపల్లి సీఎం రమేష్తో, పాయకురాపేట ఎమ్మెల్యే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఇక అధికారులు కూడా బుచ్చేపేట స్పెషల్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారిని ఆర్ సిరీశ్వరాన్ని కూడా అక్కడ కొన్ని గ్రామాల్లో పంపిణీ చేశారు. అదేవిధంగా నర్సీపట్నం మండలం రూరల్లో గురంధరపాలెంలో హౌసింగ్ ఏఈ గుడివాడ కనక సింహాసనం నాయుడు కూడా పింఛన్ పంపిణీలో ఉదయం 5 గంటలకే పాల్గొన్నారు. అయితే ఈరోజు భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు కూడా సెలవిచ్చారు. అయినప్పటికీ 101 కోట్ల కంటే ఎక్కువ డబ్బును ఈరోజు పింఛన్దారులకు అందించడంలో అధికారులు నాయకులు కూడా ఎంతగానో శ్రమించారని చెప్పవచ్చును. 108 కోట్లకి సుమారు 101 కోట్ల కంటే అధికంగా వీరు పంపిణీ చేశారు. 90% నుండి 96% వరకు పింఛన్లు పంపిణీ చేసినట్లు జిల్లా అధికారులు కూడా ఒక ప్రకటనలో తెలియజేశారు. పింఛన్ పంపిణీ 4000 కావడంతో దీని యొక్క అవసరాలు వారికి అధికంగా ఉండడంతో ఎలాగైనా ఒకరోజు ముందుగానైనా ఈ పింఛన్లు పంపిణీ చేసేందుకు వీరందరూ ముందుకు రావడం సంతోషకరం.